కలలో పాములు కనిపిస్తా ఉన్నాయి దీని యొక్క అర్థం ఏంటి సోదరులారా సోదరిమల్లారా చాలా మంది నన్ను ప్రశ్నించారు ఏవండి మా యొక్క కలలో పాములు కనిపిస్తా ఉన్నాయి మేము ప్రమాదంలో ఉన్నామని అర్థమా లేదంటే నేను నాశనం అయిపోతానని అర్థమా లేదంటే నిజంగానే ఆ యొక్క పాము నాకు కాటేస్తుందా నా యొక్క భార్య కలలో పాములు కనిపించాయి ఆ యొక్క పాము నా యొక్క భార్యని కాటేస్తుందని అర్థమా లేదంటే నా యొక్క పిల్లల యొక్క కలలో పాములు కనిపించాయి ఆ యొక్క పాము నా యొక్క పిల్లని కాటేస్తుందని అర్థమా దీని యొక్క అర్థం ఏంటి పాములు కనిపి నిజంగానే ఆ యొక్క పాము మాకు కాటేస్తుందా పాములు కనిపిస్తే మేము ప్రమాదంలో ఉన్నామని అర్థమా లేదంటే దీని యొక్క అర్థం ఏంటి అని చాలా మంది ప్రశ్నించారు సోదరులారా సోదరిమల్లారా శ్రద్ధ చూపండి ఒకవేళ మీరు కలలో పాము చూసినట్లయితే ఆ యొక్క పాము మీకు కలలో కాటేస్తే దీని యొక్క అర్థం ఏమిటంటే సోదరులారా సోదరిమల్లారా శ్రద్ధ చూపండి మీ యొక్క కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరు ఉన్నారు వాళ్ళు మీరు నష్టపోవాలని మీరు బాధపడాలని మీరు నాశనం అయిపో ప్రయత్నిస్తున్నారు వాళ్ళతో మీకు ప్రమాదం ఉందని దీని యొక్క అర్థం ఒకవేళ పాము మీకు కాటినట్లయితే మీ యొక్క కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరు ఉన్నారు ఆ యొక్క మనిషితో మీకు ప్రమాదం ఉందని అర్థం మీరు జాగృత పడాలి దీని యొక్క అర్థం అదే విధంగా ఆ యొక్క పాము మిమ్మల్ని చూసి దూరం పారిపోతుంటే మిమ్మల్ని చూసి వెళ్ళిపోతుంటే తిరిగి దీని యొక్క అర్థం ఏమిటంటే మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఉన్న ఆ యొక్క మనిషి ఎవరైతే మీరు నాశనం అయిపోవాలని ప్రయత్నించాడో ఎవరైతే మీరు బాధపడాలని ఎవరైతే మీరు ఆనందంగా ఉండకూడదని ఆ యొక్క మనిషి అనుకున్నాడో ఆ యొక్క మనిషి మారిపోయాడు అని అర్థం ఆ యొక్క మనిషితో ఇప్పుడు మీకు ప్రమాదం లేదు అని దీని యొక్క అర్థం సోదరులారా దీన్ని బట్టి మీకేం అర్థమైంది ఒకవేళ పాము మీకు కలలో కాటినట్లయితే మీ యొక్క కుటుంబ సభ్యులు ఒక మనిషి ఉన్నాడు ఆ యొక్క మనిషితో మీకు ప్రమాదం ఉందని దీని యొక్క అర్థం సోదరులారా ముందుగానే జాగ్రత్త పడండి మీ యొక్క సీక్రెట్స్ మీ యొక్క పర్సనల్ లైఫ్ యొక్క సీక్రెట్స్ ఎవరితో షేర్ చేసుకోవద్దు సోదరులారా కేవలం తల్లిదండ్రులతో అదే విధంగా మీ యొక్క భార్య బిడ్డలతో షేర్ చేసుకోగలరు లేదంటే ఆ యొక్క సీక్రెట్ ఒకవేళ ఆ మనిషి వద్దకు వెళ్తే ఎవరైతే మీరు నాశనం అయిపోవాలని ప్రయత్నించాడో సోదరులారా దాని తర్వాత ఆ యొక్క మనిషితో మీకు ప్రమాదం ఉంటుందని దీని యొక్క అర్థం సోదరులారా ముందుగానే జాగ్రత్త పడండి ఈ యొక్క కల చూసిన తర్వాత మీ యొక్క పర్సనల్ సీక్రెట్స్ అదే విధంగా బిజినెస్ యొక్క సీక్రెట్స్ లేదంటే జాబ్ యొక్క సీక్రెట్స్ ఎవరితో షేర్ చేసుకోవద్దు కేవలం మీ భార్య బిడ్డలతో అదే విధంగా తల్లిదండ్రులతో షేర్ చేసుకుని మీరు జీవితంలో ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.